చింతా ప్రచారంలో భాగంగా నాలుగో వార్డులోని దళితవాడలో ప్రతి గడపకు వెళ్లడం జరిగింది. మరి దళితవాడలో ఉన్న సమస్యలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, అదేవిధంగా అంతర్గత రోడ్ల నిర్మాణం గురించి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి నియోజకవర్గానికి 3000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తే మరి మునుగోడు నియోజకవర్గంలో ఒక్క ఇల్లు నిర్మాణం చేపట్టకుండా ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి కాంట్రాక్టర్లు ముందుకొస్తలేరని రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నో కొన్ని మేము పూర్తి చేసినాం, కొంతమంది 100% పూర్తి చేసిండు, కానీ ఇక్కడ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా నిర్మాణం జరగలే. మరి ప్రత్యేకంగా ఈ దళితవాడలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం మరి అధిష్టాన దృష్టికి తీసుకుపోయి అతి త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఒక కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా మరి ప్రతి గడపకు వెళ్ళిన బిడ్డ మరి మేము 2018లో మరి రాజగోపాల్ రెడ్డి గారికి ఓటేస్తే మరి మమ్మల్ని మధ్యలో వదిలి మా కష్ట సుఖాల్లో పాల్పంచకుండా మా గడపల్లో సమస్యలు తెలుసుకోకుండా తన స్వార్థం కోసం తన కాంట్రాక్ట్ కోసం మరి రాజీనామా చేసి 18,000 కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి మేము బుద్ధి చెప్తాం. తప్పకుండా సిపిఐ సిపిఎం బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తాం. మరి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీతో ఈ గూడాన్ని ఈ గ్రామాన్ని ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది.